Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూడు రాజధానులపై సుప్రీంకు జగన్ సర్కార్. ఇంతకాలం ఆగి ఇప్పుడే, ఎందుకంటే ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక అమరావతి స్థానంలో మూడు రాజధానుల్ని అమల్లోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. అసెంబ్లీలో 2 సార్లు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించడంతో పాటు గవర్నర్ ఆమోదం కూడా తీసుకుంది. అయితే ఈ బిల్లులు న్యాయ సమీక్షకు నిలబడకపోవడంతో వాటిని వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత హైకోర్టు అమరావతే రాజధాని అంటూ తీర్పిచ్చింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయని ప్రభుత్వం అసెంబ్లీలోనూ మరోసారి మూడు రాజధానుల బిల్లు పెట్టలేదు. అయితే తాజాగా మరోసారి ఈ రెండు పనులు చేసేందుకు సిద్ధమవుతోంది. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం గతంలో హైకోర్టు తీర్పు తర్వాత మౌనంగా ఉండిపోయిన ప్రభుత్వం ఇప్పుడు మరోసారి వాటిని తెరపైకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో పాటు అసెంబ్లీలోనూ మరోసారి బిల్లు ప్రవేశపెట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. అసలే ఎన్నికలకు 2 ఏళ్ల సమయం కూడా లేని నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయక తప్పని పరిస్థితి ప్రభుత్వానికి నెలకొంది. అమరావతి స్థానంలో వైసీపీ సర్కార్ ప్రతిపాదించిన మూడు రాజధానులు చెల్లవని పేర్కొంటూ హైకోర్టు గతంలో కీలక తీర్పు ఇచ్చింది. దానిపై సీఎం జగన్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టి హైకోర్టుకు, జడ్జీలకు తమ పరిధిని గుర్తు చేశారు. అయితే హైకోర్టు తీర్పుపై హైకోర్టులోనే అప్పీలకు వెళ్లడం కానీ సుప్రీంకోర్టులో సవాల్ చేయడం కానీ చేయలేదు. దీంతో మూడు రాజధానులపై సాంకేతిక కారణాలతో ప్రభుత్వం ముందుకు వెళ్లడం అసాధ్యమని అంతా భావించారు. కానీ తిరిగి తాజాగా హైకోర్టులో ప్రభుత్వం గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తామని చెప్పడంతో మూడు రాజధానుల వ్యవహారం మరోసారి తెరపైకి వస్తోంది. అదే సమయంలో ఈ వర్షాకాల సమావేశాల్లోనే అసెంబ్లీలో మరోసారి మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. గతంలో అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లులు ఉపసంహరించుకున్న నేపథ్యంలో వాటిని సరిచేసి కొత్త బిల్లు ప్రవేశపెడతామని స్వయంగా జగన్ హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నెరవేరలేదు. దీంతో కొత్త రాజధానులు వస్తాయని విశాఖ, కర్నూలు ప్రజలు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. అయితే అంతకుముందే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి స్టే ఉత్తర్వులు తీసుకొచ్చి బిల్లు ప్రవేశపెట్టే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆలోపు కేంద్రం జమిలీ ఎన్నికలకు వెళితే మాత్రం 2023లోనే ఎన్నికలు ఉండొచ్చు. దీంతో మూడు రాజధానుల ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే పట్టుదలతో జగన్ సర్కార్ కనిపిస్తోంది. ముఖ్యంగా హైకోర్టు, సుప్రీంకోర్టులతో ముడిపడిన వ్యవహారం కావడంతో ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రం కూడా సహకరించాల్సి ఉంటుంది. అదే సమయంలో అసెంబ్లీలో మాత్రం పూర్తి మద్దతు లభిస్తోంది. దీంతో గట్టిగా ప్రయత్నిస్తే ఏడాదిలోపు మూడు రాజధానుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమల్లోకి తీసుకురావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.